తెలంగాణలో రాహుల్ టూర్ కాకపుట్టిస్తోంది. ఓయూలో పర్యటించేందుకు ప్రభుత్వం నోచెప్పడంతో హస్తం నేతలు భగ్గుమన్నారు. యూనివర్సిటీని నిషేధిత ప్రాంతంగా మార్చేశారంటూ నిప్పులు చెరిగారు. విద్యార్థులేమైనా తీవ్రవాదులా అంటూ నిలదీస్తున్నారు. రాహుల్ ఓయూ క్యాంపస్ విజిట్ ను ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడి పర్యటనపై టీఆర్ఎస్ విమర్శలు చేయడంతో మొదలైన వివాదం ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి రాకపోవడంతో మరింత ముదిరింది. రాహుల్ ప్రభంజనానికి భయపడి కేసీఆర్ సర్కారు కుట్ర చేస్తుందంటూ పిసిసి నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఓయూ క్యాంపస్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా మార్చిందని ఆరోపించారు. ఉస్మానియా విద్యార్థులేమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. రాహుల్ ను ఓయూకి వెళ్లేందుకు ప్రభుత్వం ఎల్లకాలం అడ్డుకోలేదని, ఇనుప కంచెలను తొలగించుకుని వెళ్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆ యూనివర్సిటీకి వచ్చి ఆ యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు వారితో ముచ్చటించడం కోసం ప్రయత్నం చేస్తే దానికి పర్మిషన్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం అంటే ఇంతకంటే బాధాకరమైంది, అత్యంత శోచనీయమైనటువంటి అంశం ఏది లేదని మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఇచ్చింది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజాధికారికి కానీ కేవలం 4 కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమైనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఈ రోజు పర్మిషన్ ఆపగలరేమో కానీ ఎక్కువ రోజులు మాత్రం ఆపలేరనేటువంటి వాస్తవాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో అతిథులను గౌరవించే సంప్రదాయం ఉందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హితవు పలికారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధ్యక్షుడినే ఓయికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడతాడు, తెలంగాణ గురించి గొప్పలు చెప్తాడు, కానీ ఏ సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆయన కొడుకు వస్తే మాత్రం యూనివర్సిటీకి రానియం, మేము ఇచ్చేసేస్తాం, మేము అది చేస్తాం, నీకు యూనివర్సిటీలో అంత ధైర్యం ఉన్నది, అంత దమ్మున్నదా నా గ్రూపు కేసీఆర్, నిన్నే మాట్లాడనియలేదురా బాబు, 100 సంవత్సరాలు సెలబ్రేషన్ లో సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందే నిన్ను మాట్లాడనియలే పిల్లలు, నిజంగా నీకు దమ్మున్నదా? ఇవతోడో 10 మంది పిల్లలు నిలబెట్టేసి చూసుకుంటాం చేసుకుంటాం, దమ్ముంటే నువ్వు మీటింగ్ పెట్టరాదురా బాబు. మొత్తంగా తెలంగాణలో రాహుల్ పర్యటన కాకరేపుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల మంటలకు కారణమైంది.